ఈ సినిమా ఈ క్యారెక్టర్ చేయి, ఈ సినిమా చేయి అని ఫస్ట్ నాకు రికమెండ్ చేసింది మరెవరో కాదు, మా కజిన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. 2 ఇయర్స్ క్రితం ఒకసారి ఇంట్లో కూర్చున్నప్పుడు ఏదో మాటల్లో, ఒక క్షణం షూటింగ్ అప్పుడు ఏదో మాటలో వచ్చి నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తే బాగుండు అంటే ఒక నిమిషం ఆగని చెప్పి లోపలికి వెళ్ళి ఒక డివిడీ తీసిచ్చి ఈ మలయాళం సినిమా చాలా చూడు ఒకసారి, నీకు ఈ క్యారెక్టర్ నిజంగా సూట్ అవుద్ది అని చెప్పి ఫస్ట్ టైం చూపించాడు. అది చూసి అరే ఈ సినిమా చాలా బాగుంది మనం చేస్తే బాగుంది అనుకున్నాను, కానీ కరెక్ట్ డైరెక్టర్ కరెక్ట్ ప్రొడక్షన్ ఎందుకో దొరక్క అది టైం పట్టింది. సో చరణ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రికమెండింగ్ ద రోల్ ఆఫ్ ఏబిసిడి టు మీ. అండ్ ఈ సినిమా గురించి వస్తే, ఈ సినిమాని చూస్తున్నప్పుడు నాకు నా పర్సనల్ లైఫ్ స్టోరీలా అనిపించింది. ఐ కుడ్ రియలీ రిలేట్ టు ద క్యారెక్టర్ ఆఫ్ ద హీరో అండ్ ఫాదర్. నాకు చూస్తున్న సేపు చాలా 2-3 సార్లు నవ్వుకున్నాను, మా నాన్నగారు కూడా గుర్తుకొచ్చారు. సో ఎందుకు అంతగా పర్సనల్గా కనెక్ట్ అయ్యానంటే, ఈ సినిమాలో హీరో ఫాదర్ మా కొడుకు ఇలాగా కేర్ ఫ్రీగా లైఫ్లో పెద్ద ఆంబిషన్ గోల్ ఏం లేకుండా ఇలాగా మనీ వాల్యూ తెలియకుండా పాడైపోయాడు, ఇతను ఎలా మార్చుకుందాం, ఇతను ఎలా సరిదా ఒక పట్టలోకి ఎక్కించవచ్చు అని తపన పడుతుంటాడనమాట. నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు నాకు మా ఫాదరే గుర్తుకొచ్చారు. నేను 21 ఇయర్స్ వచ్చినప్పుడు మా ఫాదర్ దగ్గరికి వెళ్ళాను, డాడీ బండి 21 వచ్చినప్పుడు కారు కొనించో, చరణ్ 21 వచ్చినప్పుడు కారు కొనించో. సో అలాగే ఇప్పుడు నేను 21 వచ్చాను, సో నాకు కూడా ఒక కారు కావాలంటే సరే ఏం కారు అన్నారు. సో నాకు మస్టాంగ్ జీటీ స్పోర్ట్స్ కార్ కావాలి డాడీ అన్నాను. వెంటనే చెప్పించు కొడతాను, అసలు ఏమైనా అర్థం అవుతుందా నీకు, నువ్వేం అడుగుతున్నావు స్పోర్ట్స్ కార్ ఏంటి శిరీష్, నీ వయసు కుర్రోలు మామూలుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకుంటూ లేదా 2-వీలర్స్లో తిరుగుతుంటూ జాబ్ చేసుకుంటున్నారు, నీకు కార్ కొనివ్వడమే ఒక లగ్జరీ, అలాంటిది యువర్ ఆస్కింగ్ ఫర్ అ స్పోర్ట్స్ కార్, యూ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ మనీ అంటే ఈ ఫాదర్లు అందరూ ఇంత ఏం అడిగినా ఏదో లెక్చర్ బిగుతారు అనుకునేవాడిని. బట్ ఆ రోజు మా ఫాదర్ అలా తిట్టుండకపోతే ఐ డోంట్ థింక్, అండ్ బై ద వే సో ఆ కార్ నాకు కొనివ్వకపోతే వెళ్ళి అలిగాను మదర్ దగ్గర మా అత్త దగ్గర. సో నన్ను చూసి తరే వాడు అడిగింది కాకపోయినా ఏదో ఒకటి కొనుక్కోవచ్చు కదా, ఏదైనా వేరే కార్ కొనివ్వచ్చు కదా అని అడిగితే సరేరా నేనైతే ఈ బడ్జెట్ అనుకుంటున్నా, ఈ బడ్జెట్లో నీకు కావాల్సిన కార్ సెలెక్ట్ చేసుకో అంటే అనవసరంగా ఈగోకపోయి నాకు అక్కర్లేదన్న, నీ డబ్బులు నువ్వే ఉంచుకో, నా డబ్బులతో నేనే కార్ కొనుక్కుంటా, నా అనవసరంగా పెద్ద సవాల్ ఇసిరాను. బట్ కట్ చేస్తే అక్కడి నుంచి నాకు ఆ కార్ కొనుక్కోడానికి 3 సంవత్సరాలు పట్టింది, అండ్ ఐ స్టిల్ కుడెంట్ అఫోర్డ్ ద మస్టాంగ్ జీటీ. సో 3 ఇయర్స్ తర్వాత నేను కష్టపడి నా సొంత కార్ ఫస్ట్ కార్ మిట్సుబిషి అవుట్లాండర్ కొనుక్కున్నాను. ఒకవేళ నిజంగా మా ఫాదర్ ఆ రోజు నేను అడిగినట్టు నాకు ఆ కార్ ఇచ్చుంటే మాత్రం ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ రియలీ లెర్న్ ద వాల్యూ ఆఫ్ మనీ, ఏదన్నా ఈజీగా వచ్చేస్తే దాని వాల్యూ తెలిసేది కాదు. సో కష్టపడి నా సొంత డబ్బులతో కార్ కొనుక్కున్నప్పుడు దాని నుంచి వచ్చే కిక్, దాని నుంచి వచ్చే సాటిస్ఫాక్షన్ మరొక లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ సినిమాలో కూడా ఈ సినిమాలో నాగబాబు గారు మా ఫాదర్ ప్లే చేశారు. సో మా రియల్ లైఫ్ ఫాదర్ కొంచెం డిఫరెంట్, చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు చిన్నప్పుడు, చాలాసార్లు బెల్ట్ ఇచ్చి కొట్టడం, ఫ్లవర్ వాస్తో క్యాచ్ ప్రాక్టీస్, ప్లేట్లతో ఫ్రిస్బీ, ఇంట్లో గట్టిగా అందరిలాగే చెప్పులు ఎసరడం షూలు ఎసరడం ఇవన్నీ జరిగాయి, చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. బట్ అప్పుడు తిట్టుకున్నాను, కానీ ఇప్పుడు చూసుకుంటుంటే ఐ రియలీ థ్యాంక్ఫుల్ దట్ మై ఫాదర్ రేస్ మీ లైక్ దిస్. అండ్ ఈ సినిమాలో నాగబాబు గారు ఒక డైలాగ్ ఉంటుంది, అది మా డాడీని మైండ్లో పెట్టుకునే సంజీవ్ గారు సినిమాలో పెట్టారు, ఆయన ఏమంటారంటే అరే కొడుగ్గా నా ఆస్తే కదరా నా విలువలు కూడా నువ్వు పంచుకోవాలని చెప్పి. సో మా నాన్నగారు కూడా ఇలాగే మాట్లాడుతుంటారు, సో డాడ్ దిస్ ఫిల్మ్ ఇస్ ఇన్ వే డెడికేటెడ్ టు యూ. అండ్ ఈ క్యారెక్టర్ అవి నిక్ నేమ్ కానీ యాక్చువల్గా ఫుల్ పేరు అరవింద్ ప్రసాద్. సో ఇది మా డాడీని ఇన్స్పిరేషన్గానే యాక్చువల్గా పెట్టాను. అండ్ నదర్ పర్సన్ హ్యావ్ టు టాక్ ఇట్స్ అబౌట్ ద మ్యూజిక్ డైరెక్టర్ జూడా శాండీ. బెంగళూరులో ట్రావెల్ చేసినప్పుడు రేడియోలో ఆయన పాటలు విని నేను చాలా సర్ప్రైజ్ అయ్యారు, భలే ఉన్నాయి చాలా కొత్తగా ఉన్నాయి, ఇలాంటి కంపోజర్ తెలుగుకు వస్తే బాగున్నా అనుకున్నాను. అండ్ అలాగా ఆయన కాంటాక్ట్ చేసాక హీ కేమ్ ఆన్ బోర్డ్ విత్ ఏబిసిడి, అండ్ టుడే హీ ఈజ్ నాట్ జస్ట్ అ కంపోజర్, అండ్ ఇందాక తను చెప్పినట్టు వీ బికమ్ గ్రేట్ ఫ్రెండ్స్ అండ్ వీ హ్యావ్ అ గ్రేట్ పర్సనల్ బాండ్ అండ్ కనెక్షన్. జూడా శాండీ, వెల్కమ్ టు టాలీవుడ్, యువ్ డన్ అ ఫ్యాబ్ జాబ్, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ సినిమా అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలి మా ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ గారు. ఆయన హీస్ అ మ్యాన్ ఆఫ్ లెస్ వర్డ్స్, ఇందాక చూసారు స్పీచ్ అప్పుడు కూడా ఎక్కువ మాట్లాడలేదు.